నిరుపేద గిరిజనులకు సేవలు అందించడమే రాజమండ్రి ఆర్ఎస్ స్వేచ్ఛ సొసైటీ సంస్థ లక్ష్యమని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ రవీంద్రనాథ్ అన్నారు. కుండాడ పంచాయతీ పరిధిలోని తూరుమామిడి గ్రామంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. మన్యం మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఆర్ఎస్ స్వేచ్ఛ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు పర్యటించి పలువురు గిరిజనులకు ఆపన్నహస్తం అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వారాంతంలో సొసైటీ సభ్యులు ఏదో ఒక గ్రామాన్ని ఎంచుకుని అక్కడ సేవలు అందిస్తున్నారు. అక్కడి గ్రామస్తుల అవసరాలు తెలుసుకుని వారికి కావలసిన వైద్యం, మౌలిక వస్తువుల కల్పన వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంస్థ ఆధ్వర్యంలో సభ్యులు తూరుమామిడి గ్రామంలో ఉన్న చిన్నారులతో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. కేక్ను కట్ చేసి చిన్నారులకు పంపిణీ చేశారు. అలాగే వారికి క్రిస్మస్ బహుమతులను అందించి వారి ముఖాల్లో నవ్వులు పూయించారు. గ్రామంలో ఉన్న పేదలకు బట్టలను, ఫస్ట్ ఎయిడ్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ స్వేచ్ఛ సొసైటీ సంస్థ ఫౌండర్ సెక్రటరీ డాక్టర్ కంఠస్వాతి, ఆర్ఎస్ స్వేచ్ఛ సొసైటీ ప్రతినిధి డాక్టర్ ఫణీంద్ర, మారేడుమిల్లి మీడియా ప్రతినిధులు కోరా అజిత్, ఈక రాజనదుర తదితరులు పాల్గొన్నారు.